మన దేశంలో ఓ దరిద్రముంది. ఎవరైనా ఏదైనా సాధిస్తే వారిని మెచ్చుకోవడం పక్కకు పెట్టి లోపాలు వెతకడమే పనిగా పెట్టుకుంటారు కొందరు. కన్నడ రేసుగుర్రం శ్రీనివాసగౌడకు కూడా తప్పలేదు. హుసేన్ బోల్ట్ను మించిన వేగంతో శ్రీనివాసగౌడ పరుగు తీశాడని సోషల్ మీడియా ప్రశంసలు కురిపిస్తుంటే, కొందరు మాత్రం లేనిపోని ఆరాలు తీస్తూ అతని విజయాన్ని చిన్నబుచ్చుతున్నారు. అక్కడ కెమెరాలున్నాయా? టైంను రికార్డ్ చేయడానికి అడ్వాన్స్డ్ కౌంటింగ్ మిషన్లు ఉపయోగించారా అంటూ ప్రశ్నలేస్తున్నారు. ఈ ప్రశ్నలు, సందేహాలకు కంబళ పోటీల నిర్వాహకులు సరైన జవాబులతో నోరు మూయించారు. కన్నడనాట మోస్ట్ ఫేమస్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ పోటీలకు తరలి వస్తారు. కంబళ అంటే తొలు భాషలో వరిమడి అని అర్థం. ఈ క్రీడ కర్ణాటక కోస్తా ప్రాంతంలో పుట్టింది. ఈ పోటీల్లో దున్నపోతలను పరిగెత్తిస్తారు. దున్నలతో పాటు వాటిని తోలుతూ మనుషులు పరిగెత్తుతారు. అది కూడా బురదలో. ఒక చేత్తో దున్నపోతలను కట్టేసిన తాడు, మరో చేత్తో దున్నలను మలేసే కర్రతో దున్నలను తోలేవాళ్లు ఈ పోటీలో పాల్గొంటారు. కొందరు దున్నపోతులతో పాటు పరిగెత్తితే మరికొందరు వాటికి కట్టిన కర్రపీటపై నిల్చుంటారు. పోటీదారులు జోడు దున్నపోతులను 132 మీటర్లు లేదా 142 మీటర్ల దూరం బురదతో ఉండే మడిలో పరిగెత్తించాల్సి ఉంటుంది. శ్రీనివాసగౌడ కూడా కంబళ పోటీ గౌడ సొంతూరు. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నాడు. కంబళ పోటీ అంటే చాలా ఇష్టం. స్కూల్లో ఉన్నప్పటి నుంచే కంబళ పోటీలు చూస్తుండేవాడు. అలా ఆ ఆటపై ఆసక్తి పెరిగింది. 7 ఏళ్లుగా ఆ పోటీలో పాల్గొంటున్నాడు. ఎప్పుడూ మెడల్స్ ప్రైజ్లు రాలేదు. ఈసారి మాత్రం ఏకంగా ప్రపంచమే అతని వంక చూసింది. వరిమడిలో తాడు కర్ర పట్టుకొని దున్నలతో అతడు తీసిన పరుగు అతన్ని హుసేన్ బోల్ట్తో పోల్చేలా చేసింది. బురద ఫీల్డులో కోడెలతో పాటు పరుగు తీస్తూ 100 మీటర్ల దూరాన్ని రికార్డు టైంలో పూర్తి చేయడం సాధ్యం కాదని కొంతమంది కొట్టిపారేస్తున్నారు. ప్రపంచ స్థాయి పోటీల్లో అత్యాధునిక లెక్కింపు యంత్రాలను వాడతారు. మరి కంబళ పోటీల్లో అలాంటి సౌకర్యాలు లేవు కదా అని ప్రశ్నిస్తున్నారు. పైగా 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకండ్లలో అధిగమించాడు కాబట్టి 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకండ్లలో పూర్తి చేశాడని లెక్కలు వేయడం సరైన పద్ధతి కాదంటున్నారు. అయితే కంబళ పోటీల్లోనూ ఆధునిక కౌంటింగ్ మిషన్లనే ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంత యువకులు ఇదే పోటీల్లో 100 మీటర్లను 13.14 సెకండ్లలో పూర్తి చేయడము పరిపాటే. ఈ లెక్కన 142.5 మీటర్లను 13.62 సెకండ్లలో అధిగమించడం అంటే రికార్డే కదా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా ఎక్కడి హుసేన్ బోల్ట్, ఎక్కడి శ్రీనివాసగౌడ? జమైకాకు కర్ణాటకకు లింక్ ఏంటి? ట్రైనింగ్, వర్కౌట్స్, ఫెసిలిటీస్, ఫీల్డ్ ఏది చూసినా పోలికే లేదు. పెద్దగా సౌకర్యాలు లేనప్పటికీ చిరుతలా పరుగు తీయడం అంటే మామూలు విషయం కాదు. ఏదేమైనప్పటికీ శ్రీనివాసగౌడను చూస్తుంటే నల్లటి కండలు తిరిగిన నిలువెత్తు మానవ శిల్పం బురద నీటిలో పరుగు తీస్తున్నట్టుగా ఉందని చాలామంది అంటున్నారు. నెటిజన్లు ప్రజల ముచ్చట్లు ఎలా ఉన్నప్పటికీ శ్రీనివాసగౌడ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. కంబళ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు తెగ ఆనందపడుతున్నాడు. పోటీల్లో తన టైమింగ్పై సంతోషంగా ఉన్నాడు. కంబళ నిర్వాహకులు కూడా తమ పోటీలను ఒలింపిక్స్తో పోల్చి చూడొద్దని సూచించారు. అయితే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర మాత్రం తన సంతోషాన్ని దాచుకోలేదు. శ్రీనివాసగౌడకు ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్కు పంపించాలని సూచించాడు.
ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు దృష్టికి తీసుకువెళ్లారు. శ్రీనివాసగౌడ శారీరక దారుఢ్యాన్ని చూడాలని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు. 100 మీటర్ల స్ప్రింట్లో శిక్షణ ఇప్పించాలని అభిప్రాయపడ్డారు. శ్రీనివాసగౌడపై ఆనంద్ మహీంద్ర ట్వీట్ కు కిరణ్ రిజిజు పాజిటివ్ గా స్పందించారు. శ్రీనివాస్ ను షాయికి పిలిపిస్తామని హామీ ఇచ్చారు. ట్రయల్స్ కోసం కోచ్ల వద్దకు పంపిస్తామని చెప్పారు. ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోమని స్పష్టం చేశారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్తో శ్రీనివాసగౌడ మరింత పాపులర్ అయ్యాడు. బాలీవుడ్ పొలిటికల్ ప్రముఖులు కూడా శ్రీనివాస్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. మొత్తానికి కంబళ పోటీల్లో అద్భుత పర్ఫార్మెన్స్తో శ్రీనివాసగౌడకు సాయికి వెళ్లే అవకాశం వచ్చింది. మరి ఈ ఛాన్స్ను శ్రీనివాస్ సద్వినియోగం చేసుకుంటాడా? కోచ్లను మెప్పించి నిజంగానే ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాడా?